पिता पुत्र पवित्र आत्मा नाममुना आमेन। क्रीस्तुनंदु प्रिय सहोदरुलारा అందరికీ శుభోదయం। ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం భారతదేశ మొట్టమొదటి వేద సాక్షి అయిన పునిత గొంజాలో గార్సియా మరియు అతని అనుచరుల జీవిత చరిత్ర। ప్రతి సంవత్సరం మన రోమన్ కాథోలిక్ చర్చి ఫిబ్రవరి 6వ తేదీన పునిత గొంజాలో గార్సియా గారి పండుగను జరుపుకుంటాం। పునిత గొంజాలో గారు 1556వ సంవత్సరం ముంబై రాష్ట్రంలో వాసై అనే గ్రామంలో జన్మించారు। వీరి 15వ ఏట 1514వ సంవత్సరం జపాన్కు వెళ్ళకముందు వీరి ప్రాథమిక విద్య జేసు సభ కళాశాలలో ప్రారంభమైంది। ఆ తరువాత సంవత్సరంలో అతను ఒక ఉపదేశిగా పనిచేశాడు। 15వ సంవత్సరంలో జేసు సభకు చెందిన గురువు ఇతనికి మంచి ఆధ్యాత్మిక గురువు కావటంతో ఆ గురువు యొక్క మంచితనం మరియు ఆధ్యాత్మిక జీవితం అతనికి దైవ ప్రేరణ కలిగించి సభలో చేరాలని దృఢ నిర్ణయం తీసుకున్నాడు। కానీ కొన్ని అనివార్య కారణాల వలన అతనికి ఆ అదృష్టం లేకుండా పోయింది। ఆ తరువాత అతను జపానులోని ఫిలిప్పైన్స్ వెళ్ళడం అక్కడ అతను పునీత అస్సీపుర ఫ్రాన్సిస్ గారి ప్రేమలో పడి ఆ సభలో చేరాలని నిర్ణయించుకున్నాడు। ఆ సభలో ఉన్న దీనత్వం ప్రేమ విధేయత అవన్నీ కూడా సభలో చేరాలని నిర్ణయించుకున్నాడు। అతడు వంటగదిలో మరియు ఇతర పనులు అన్ని సక్రమంగా చేసేటట్లు చేశాయి। ఆ సమయంలో ఫ్రాన్సిస్కన్స్ జపానులో ఒక మిషన్ స్థాపించాలన్న సమయంలో పునీత గొంజాలో గార్సియా గారిని ఆ మిషన్కి అధిపతిగా చేయాలని ప్రోత్సహించారు। గొంజాలో గార్సియా గారు ఎంతో ఉత్సాహముతో చర్చిలు నిర్మించటంలోను అదే విధముగా ఆసుపత్రిలో ఉన్న కుష్ఠరోగులకు సేవ చేయటంలోనూ నిమగ్నుడయ్యేవారు। కానీ అతని జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో 1587వ సంవత్సరంలో క్రైస్తవులు అందరూ కూడా అనేక రకములైన హింసలకు గురి అయ్యారు। వారితో పాటు గొంజాలో గార్సియా ఫ్రాన్సిస్కన్కు చెందిన 5 గురువులు మరియు జేసు సభకు చెందిన 3 గురువులు మరియు జపాన్ దేశానికి చెందిన 17 విశ్వాసులు అందరినీ 600 కిలోమీటర్ల దూరం ఉన్న నాగసాకి అనే పట్టణం వరకు కాలినడకతో నడిపించారు మరియు వారందరూ యేసు ప్రభువులాగా సిలువ వేయబడ్డారు। ఈ విధంగా వీరు వేద సాక్షి మరణం పొందారు। వీరు పునీత పట్టం 1662వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారి చే పొందారు। కనుక ప్రియ సహోదరులారా, ఆయన జీవిత చరిత్ర తెలుసుకున్న మనమందరం కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో దక్షతో ఆత్మల రక్షణకై పోరాడుదాం। ఆ దేవుని సేవకు అంకితమైన మనమందరము కూడా పట్టుదలతో నిరీక్షణతో చివరి వరకు దేవునికి సేవ చేసే భాగ్యాన్ని వసగమని దేవుణ్ణి ప్రార్థించుకుందాం। ఆమేన్।